పది రూపాయల నోటును చూసే ఉంటారు, కానీ పది రూపాయల నోటు మీద నెమలి ఉండటం ఎప్పుడైనా చూసారా? లేదు కదా. కానీ అలాంటి నోట్లు చాలా ఉన్నాయి. ఆ పది రూపాయల నోటు ధర అన్నింటికన్నా ఎక్కువగా పలుకుతుంది. ఒకవేళ ఇలాంటి నోటు గనక మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారులు అవ్వడం పక్క. మీ దగ్గర ఉన్న ఈ పది రూపాయల నోటును ఎక్కడ అమ్మవచ్చు, ఎంతకు అమ్మవచ్చు, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రకం పది రూపాయల నోటును 1970 కాలంలో విడుదల చేశారు. గవర్నర్ ఎస్ జగన్నాథం, ఆ తర్వాత కేఆర్ పూరి, ఐజీ పటేల్, మన్మోహన్ సింగ్ మరియు ఆర్ఎన్ మల్హోత్రా కాలంలో కూడా ఈ నోటు చలామణిలో ఉండేది. ఈ నోటుకు ఎందుకంత ప్రాధాన్యం ఉందంటే దానికున్న డిజైన్ వల్ల. మొదట్లో ఈ 10 రూపాయల నోటు మీద పడవ ఆకృతి ఉండేది. అయితే 1990 తర్వాత ఈ నోట్లపై ఇప్పుడున్న గార్డెన్లను ముద్రించడం మొదలుపెట్టారు. 70లలో ముద్రించిన నోట్ల మీద ఎర్ర ఇంకుతో నంబర్ రాసి ఉండేది. కలర్ కూడా చాలా బ్రైట్ గా ఉండేది. 13 భాషలలో 10 రూపాయల నోటు అని రాసి ఉండేది. ఈ 10 రూపాయల నోటు విలువ ఎక్కువగా పెరగడానికి కారణం గవర్నర్ సిగ్నేచర్స్. గవర్నర్ సిగ్నేచర్స్ చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. వీటి విలువ లక్షల్లో ఏం ఉండదు, కానీ దాని విలువ ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర గనక ఇప్పటి గవర్నర్ నరసింహన్ సైన్ చేసిన నోటు గనక ఉంటే దాని విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 5,000 రూపాయల వరకు దాని విలువ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బండిల్స్ ఉంటే 1,00,000 రూపాయల వరకు ధర పలుకుతుంది. అలాగే వేరే గవర్నర్లు సైన్ చేసి ఉంటే వేరే వేరే రకాలుగా మీకు డబ్బులు ఇస్తారు. మీ దగ్గర ఎస్ జగన్నాథం సైన్ చేసిన నోటు ఉంటే గనక 2,000 రూపాయల వరకు ఇస్తారు. అలాగే కేఆర్ పూరి నోటు ఉంటే 500 వరకు. ఇలా ఒక్కొక్క గవర్నర్ సంతకానికి ఒక్కొక్క ధర ఉంటుంది. మరి మీ దగ్గర ఈ నోట్లు ఉన్నాయా? అయితే వెంటనే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మార్చుకొని డబ్బులు తీసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.